కేబీకేఎస్ టాపిక్స్కి స్వాగతం. ఈరోజు మనం ఒక చెట్టు గురించి చెప్పుకుందాం. ఆ చెట్టు పేరు ఆఫ్రికాట్ చెట్టు. ఈ ఆఫ్రికాట్ అనేది మీరు ఎప్పుడు పెద్దగా వినుండరు. కానీ మనం డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటుంటాం కదా, ఈ డ్రై ఫ్రూట్స్లో ఈ ఆఫ్రికాట్ అనేది మనం జనరల్గా ఎక్కువగా తింటూ ఉంటాం. ఇది మన తెలుగులో అనేది సీమ బాదం అని చెప్పి పిలుస్తామండి. సీమ బాదం అనేది జనరల్గా మన డ్రై ఫ్రూట్స్లోనే ఎక్కువగా వాడుతుంటాం. సో ఆ పండును మనం ఎప్పుడు చూసి ఉంటాం. నిజం చెప్పాలంటే డ్రై ఫ్రూట్స్లోనే మనం తింటాం, కాబట్టి దాని రుచి మాత్రం మనకు తెలుసు. ప్రతి చెట్టు ఒక్కొక్క కుటుంబానికి చెందినగా మనం విడగొట్టుకుంటాం. అలాగే ఈ ఆఫ్రికా చెట్టు అనేది రోసేసి కుటుంబానికి చెందింది. సో ఈ దీని తెలుగులో సీమబాదం అంటాం అన్నాం కదా, దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్రూనస్ ఆర్మేనియాక. బాదం, ఈ బాదం సీమబాదం పీచ్ చెర్రీ చెట్లకి జాతికి చెందింది. పీచ్ చెర్రీ చెట్లకి జాతికి చెందిందండి. అండ్ ఉష్ణమండల ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఈ ఆఫ్రికా చెట్లు ప్రస్తుతం అంటార్కిటికాలో తప్ప ప్రపంచం మొత్తం అన్ని చోట్ల ఉన్నాయి. కానీ ఈ ఆఫ్రికా చెట్లు మొట్టమొదటిసారిగా ఎక్కడ పెంచారు, ఎక్కడ పండించారు అనే దానిపై భిన్న భిన్న వాదనలు ఉన్నాయి. కొందరేమో ఆర్మేనియాలో మొదటిసారిగా పండించారని చెప్తారు, మరికొందరు ఇండియాలోనే పండించారంటారు, ఇంకొంతమంది చైనాలో పండించారని చెప్పుకుంటారు. చైనాలో ఈ ఆఫ్రికా పండ్లకి మూన్స్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్ అని చెప్పి పిలుస్తారు. అలా మంచి పేరు ఉంది. ప్రస్తుతం వీటిని ఎక్కువగా అమెరికాలోనే పండిస్తున్నారు. తర్వాతి స్థానం వచ్చేసి టర్కీ, టర్కీ తర్వాత ఇరాన్, తర్వాత ఇటలీ, తర్వాత అల్గేరియా దేశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఈ పండు యొక్క విశిష్టత ఏంటంటే అమెరికాలో ఏటా జనవరి 9న ఆఫ్రికాట్ డే అని జరుపుతారు. సో ప్రత్యేకించి ఆఫ్రికాట్ పండ్లను తింటూ సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. లాటిన్లో ఆఫ్రికాట్ అంటే విలువైనది అని అర్థం. ఆఫ్రికా చెట్టు చిన్న పొదల ఉండే చెట్టులా ఉంటుంది. మళ్ళీ ఇది కొంచెం రేగిపళ్ళ చెట్టులా ఉంటుంది. భోగిపళ్ళు వస్తారు కదా, ఆ భోగిపళ్ళు రేగిపళ్ళ చెట్టులాగా ఉంటుంది. 26 నుంచి 39 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. వీటి యొక్క కాండం, ఆఫ్రికా చెట్టు యొక్క కాండం 16 అంగుళాల మందం ఉంటుంది అంతే. వీటి యొక్క ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుల్లో ఉండి అంచులు కాస్త వంకర తిరిగి కనిపిస్తాయి. పువ్వులు తెల్లగా ఉంటాయి, గుత్తులు గుత్తులుగా వస్తాయి బాగా. ఇంకా ఆఫ్రికా పండ్ల విషయానికి వస్తే ఇవి పసుపు ఆరెంజ్ రంగుల్లో ఉంటాయి. చెర్రీలోనూ ఆలివ్ పండ్లలోనూ గట్టిగా విత్తనం ఉంటుంది కదా, అలాగా వీటిలోనూ కూడా లోపల గట్టిగా విత్తనం అనేది ఒకటి ఉంటుంది. ఆఫ్రికాట్ పండ్లని నేరుగా తింటారు, అలాగే కాకుండా పదార్థాల్లో కూడా చేసుకుంటారు. మళ్ళీ వీటిని ఎండబెట్టుకొని కూడా తింటారు. ఆఫ్రికాట్ చెట్లు వాటి జీవితకాలం మొత్తం 20 నుంచి 25 సంవత్సరాల వరకు మాత్రం బతకగలుగుతాయి. సరే, ఆఫ్రికాట్ పండ్లతో వచ్చే లాభాలు ఏంటో చూద్దాం. ఆఫ్రికాట్ పండ్లలో ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది. ఇంకా పీచు, విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం, ఐరన్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఎక్కువగా ఆఫ్రికా పండ్లల్లో జామ్ తయారీకి వాడతారు. ఆఫ్రికాట్ నుంచి తీసిన నూనె చికిత్సలకు కూడా వాడుతుంటారు. 300 సంవత్సరాల క్రితం ఆఫ్రికాట్ నూనె కణతలకు, అల్సర్లకు, వాపులు తగ్గించేందుకు వాడేవారన్నమాట. క్యాన్సర్ నుంచి ఉపశమనం కలిగించే గుణాలు ఈ ఆఫ్రికా చెట్లల్లో ఉన్నాయని, అంటే ఆఫ్రికా పళ్ళల్లో ఆకుల్లో ఉన్నాయని గమనించి ఇప్పుడు మన సైంటిస్ట్స్ వాటి మీద బాగా పరిశోధనలు చేస్తున్నారు.
ఇండియాలో వచ్చేసి మన దేశంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీరు వాటిల్లో ఎక్కువగా వీటిని పండిస్తున్నారు. యాప్రికాట్ పండ్లల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఎట్ ది సేమ్ టైం ఫైటో న్యూట్రియంట్స్ అని చెప్పి ఉంటాయి. ఈ ఫైటో న్యూట్రియంట్స్ ఏంటంటే మన స్కిన్లో మంచి గ్లో ఇవ్వటమే కాకుండా తొందరగా వయసు అయిపోయినట్టుగా కనిపించకుండా, ఏజ్ అనేది ముడతలు రానికుండా, ఏజ్ అనేది కనిపించకుండా చూపిస్తుంది, అంటే ముడతలు అనేవి రాకుండా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనిషి కొంచెం సౌందర్యవంతంగాను కొంచెం యాక్టివ్గా ఉన్నట్టుగా కనిపించే అవకాశం ఉంటుంది. ఊర కనిపించడానికి కాదు, ఆ పండ్లు తింటాం కాబట్టి ఆ విటమిన్స్, ఆ ప్రోటీన్స్ ఉండటం వల్ల ఆ యాక్టివ్నెస్ అనేది ఆ పండ్ల ద్వారా ఏర్పడుతుంది. యాప్రికాట్ పండ్లల్లో కాల్షియం అనేది బాగా ఎక్కువగా ఉంటుందండి, ఇందాక చెప్పలేదు. ఆ కాల్షియం ఉండటం వల్ల ఏంటంటే బోన్స్ అనేవి బాగా గట్టిగాను స్టిఫ్గా బాగా గట్టిగా ఉంటాయి. సో దానివల్ల స్ట్రాంగ్గా ఉంటారు మనుషులు. సో యాప్రికాట్ చెట్టు గురించి, యాప్రికాట్ పండ్ల గురించి మనం ఇప్పుడు మీరందరు తెలుసుకున్నారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో, అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై వీడియో, కామెంట్, అండ్ మీకు మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి.